నమస్తే అందరికి. ఇలా మన ముచ్చట్ల మళ్ళీ రెండు ముచ్చట్లు తెచ్చిన ఇందామా. మొన్న మా మేనత్తకు జ్వరం వస్తే పానమంత గాయగాయతుందంటే వాళ్ళు ఊరికి పోయిన, ఇక పోయినాక ఇంటి పక్క లూకుంటారా, ఎప్పుడు వచ్చినావా అని అడిగిర్రు. ఇప్పుడే వచ్చినా అన్న. ఇక గింతల్నే లచ్చక పిలిచింది, లచ్చక పిలిచి దగ్గర కూర్చుని పెట్టుకుంది. చెప్పు పశవా పాలమాకుల సంగతి ఏంది అని అంత అడిగింది. నా ముచ్చట ఇందక్క పక్కకు పెట్టుగాని మొన్ననే కొత్తగా కొడుకు లగ్నం చేసినవాట, కోడలి పిల్ల ఎట్లుంది, అంత మంచిగా అరుచుకుంటుందా అని అడిగిన. ఒర్రెక్క, కోడలన్నా నోట్లకు వచ్చుడు ఆలస్యమే లేదు, దెబ్బ దెబ్బ కోడలు ఊరుకొచ్చింది, మా ముందట కూర్చున్నది. ఇక అత్తను కోడలు, కోడలను అత్త, నాగుంబా ముంగిసం చూసుకున్నట్టే చూసుకుంటారు. భగవంత ఆగిదేంలు అనుకున్నా. నాకు బిడ్డలు ఎక్కువని రూపాయి కట్నం లేకుండా నా కొడుకిచ్చి లగ్నం చేసిన గంతే గాని గిట్లా నాకే అత్తవై నెత్తులో కూసుంటావు అనుకోలేని అత్త అంటది. ఇగో గట్లంటవి ఏంది అత్త, నువ్వు కూడా నాకు తల్లి లెక్కుంటావని చెప్పేసి నీ కొడుకు కర్రే ఉన్న లగ్నం చేసుకొని ఇంటికి వచ్చిన అని కోడలు అంటది. ఒక్కటి ఆదుకుంచుకోరుల్లా, ఈషయ్య ఆడితేనే ఆశయ ఆడుతుంది, అత్త మంచుకుంటేనే కోడలు మంచుకుంటుంది, కోడలు మంచుకుంటేనే అత్త మంచుకుంటుంది, ఇద్దరు మంచుకుంటే ఇల్లు మంచుకుంటుంది, ఇల్లు మంచుకుంటే సంసారం మంచుకుంటుంది. ఇలా పొద్దుగా లేచిన, లెవ్వంగానే ముత్తని మంచినీళ్ళ కోసం ఒక బిందె పట్టుకొని బోరింగ్ కడిగి పోయిన. ఇక గాన్నే ఎల్లక్కుండే, నర్సక్కుండే, యాదక్కుండే, మల్లక్కుండే, ఇక అన్నదండ్రులనే యాదక్కని కలిసి, అవునే యాదక్క సర్పంచ్ ఓట్లొత్తాన ఎవరికెత్తానే అని అడిగిన. ఇక యాదక్క ఎప్పబట్టే, గా బండ కింది రాజన్నకే ఓటు ఎత్తదట. హాయే రాజక్క, గా రాజుగానికి ఎందుకు ఎత్తవే, గానికి ఎందుకు ఎత్తవే అని అడిగిన. ఇక యాదక్క ఎప్పబట్టే, పొద్దుగల నేను సాన్పు చల్లితే బకెట్ల నీళ్లు తక్కువనే అని బిందె నీళ్లు తెచ్చి బకెట్ల పోసిండట, ఇక నేను రాజన్నకే ఓటెత్తా అంటది. అటెనక మల్లక్కని అడిగిన, మల్లక్క నువ్వు ఎవరికి ఓటెత్తవే అని అడిగిన. అదంటది పాండబ్బ పరిశుగానికే ఓటెత్తా అంటది. మల్లక్క మల్లక్క గా పాండబ్బ పరిశుగానికి ఓటెత్తవా, మన కంగిలాగే సక్క తోడుకోరాదే అని నేనంటి. ఏ ఊక, పరిశుగాడు నాకు రోజు జర్ద పొట్లాలు ఉద్ధరిత్తా అన్నాడు, గందుకే ఆయన కోటెత్తా అని అన్నది. ఇక అన్నదల్ల నర్స కూకుంటుందా, ఉరికొచ్చి నేనైతే పాలు పోసే సత్తి కనుక ఓటెత్తా అన్నది. ఔవ్వా అమ్మ తోడికే నా ఫీజులు ఎగిరిపోయినాయి, ఇంకా సత్తి కనుక సైకిల్ కూడా దొక్కరాదే నర్సక్క, మనకి ఎట్లోటెత్తవే అని నేనంటి. ఇక ఎప్పబట్టే, సంక్రాంతి పండుగకు నాలుగు అప్పలు గోలించుకుందామని నేను అనుకున్నాడు ఆలస్యమే లేదు, కట్టే మోపు తెచ్చి ఇంటికాడ పెట్టిండు అని అన్నది. గిట్లా జర్ద పొట్లాలు ఉద్ధరిత్తర్రని, కట్టెల మోపులు ఇంటికాడెత్తర్రని, సాన్పు జల్లుతుర్రని ఎవ్వరికి పడితే వాళ్ళ కోట్లేకుర్రి, ఎవరితోటైతే ఊరు చక్కగా అయితే అనిపిస్తుందో వాళ్ళకే ఓటేయ్యి. ఇంటర్ కదా నా ముచ్చట, ఇనుండ్రి తప్పకి ఇనుండ్రీ.